మాస్ మహారాజ్ రవితేజ గారి ఫ్యాన్స్ కైతే అదిరిపోయి అప్డేట్ అందించబోతున్నా. రవితేజ గారి కెరియర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన మూవీనే టైగర్ నాగేశ్వరరావు. ఇక ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా మరింత దగ్గర కానుంది అభిమానులకైతే. అయితే టైగర్ నాగేశ్వర సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడు కాబోతుంది? ఇంతకీ టైగర్ నాగేశ్వర సినిమాను ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అవ్వబోతుంది? టైగర్ నాగేశ్వర ఓటీటీ వర్షన్ లో మరింత వినోదాన్ని కూడా జోడిస్తున్నారట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను మాస్ రాజా ఫ్యాన్స్ అందించబోతున్నా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టైగర్ నాగ్ షో ఓటీటీ విషయాలేంటో తెలుసుకుందాం. మాస్ మహారాజ్ రవితేజ గారి టైగర్ నాగేశ్వర సినిమా అయితే అనుకున్న సమయం కంటే ముందుగానే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి అయితే తెలుస్తుంది. మాస్ మహారాజ్ రవితేజ గారు నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు సినిమా. ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాలతో పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా అయితే వెనుకంజలో ఉంది. తెలుగులో ఓ మోస్తరు కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ హిందీతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లో అంతగా ప్రభావాన్ని అయితే చూపించలేకపోయింది. టైగర్ నాగేశ్వర సినిమాలో రవితేజ గారి సరసన నుపూర్ సనన్, గాయత్రి బత్వా హీరోయిన్స్ గా నటించారు. అలాగే రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ కీలకమైన పాత్రలు కూడా పోషించారు. టైగర్ నాగేశ్వర సినిమా తర్వాత ఈగల్ మూవీతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే టైగర్ నాగేశ్వర మూవీ అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలో వచ్చే అవకాశం ఉంది. మొదట ఈ సినిమాను డిసెంబర్ లో ఓటీటీలో విడుదల చేయాలని కూడా మేకర్స్ అయితే భావించారు. సినిమా రిజల్ట్ కారణంగా ఓటీటీ విడుదలపై మార్పు కూడా చేసుకున్నారట. నవంబర్ లాస్ట్ వీక్ లో టైగర్ నాగేశ్వర సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం కూడా ఉంది. నవంబర్ 24వ తేదీ టైగర్ నాగేశ్వర బయోపిక్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. టైగర్ నాగేశ్వర ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వారు దాదాపు 15 కోట్లకు దక్కించుకున్నారు. 1980వ దశకంలో తెలుగు రాష్ట్రాల్లో పేరు మోసిన గజదొంగగా పిలువబడిన స్టూవర్ట్పురం గజదొంగ జీవితం ఆధారంగా ఫిక్షనల్ బయోపిక్ గా టైగర్ నాగేశ్వర సినిమాను డైరెక్టర్ వంశీ తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాకు రన్ టైమ్ అయితే బాగా మైనస్ గా మారింది. దాదాపు 3 గంటలకు పైగా ఉన్న ఈ సినిమాలో కొన్ని లాగ్ సీన్స్ ఉండడంతో సినిమా చూసే ప్రేక్షకులకైతే విసుగు కూడా తెప్పించింది. అందుకే ప్రేక్షకుల కోరిక మేరకు సినిమా రన్ టైం అయితే 2 గంటల 37 నిమిషాలకు కుదించారు. అలాగే సినిమాలో రవితేజ గారి యాక్టింగ్ అయితే అదరగొట్టారు. టైగర్ నాగేశ్వర సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా ప్రేక్షకులనైతే బాగానే ఆకట్టుకున్నాయి. కానీ ఈ సినిమా కమర్షియల్ గా అయితే అంతగా సక్సెస్ అయితే కాలేకపోయింది.